నవ్వపేట గ్రామంలో వైకుంఠ ధామమని నిర్మించి నాసి రకం మెటీరియల్ వాడి అది కట్టిన 6 మంత్ లోపే కూలిపోవడం జరిగింది. మొన్న పడిన వర్షానికి ఇంకా మొత్తం రేకులు కూడా లేచిపోయి చెరువులో పడడం జరిగింది. గ్రామ పంచాయతీ సిబ్బందితో ఆ రేకులు తెప్పించి ఇక్కడ పెట్టించారు. దీని నాసి రకం మెటీరియల్ వాడడం వల్లనే ఇది కూలిపోవడానికి కారణం. ఎవరైతే కాంట్రాక్ట్ అయితే నరసింహరెడ్డి అనే వ్యక్తి ఉన్నాడో నాసి రకం మెటీరియల్ వాడి దీని ప్రభుత్వ యొక్క డబ్బు దుర్వినియోగం చేశాడు. ఈ యొక్క ప్రభుత్వ అధికారులు దీనిపై వెంబడే స్పందించి అతని కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి నరసింహరెడ్డిపై పునర్నిర్మాణం చర్యలు తీసుకోవాల్సిందిగా అందరం కోరుతున్నాం. ఇది తీసుకొని ఎడలో అతనిపై తీవ్రమైన పరిణామాలు గ్రామంలోనే ఉంటాయని మేము హెచ్చరిస్తా ఉన్నాం. నవపేట గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద వైకుంఠ ధామం గురించి 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ అందాక 10 లక్షల రూపాయలు మంజూరు ఇచ్చినారు. మంజూరు ఇచ్చిన తర్వాత ఇక్కడ దాన్ని కట్టకము గత సంవత్సరం పూర్తి చేశారు కాంట్రాక్టర్లు. దాన్ని ఏ విధంగా కట్టిదో ఎట్లా కట్టిదో కానీ మొత్తం నాసి రకం కట్టడమే ఉంది. అప్పటి నుంచే రోజంతా పడిపోవడం మొన్నటి గాలికి మొత్తం రేకులు లేచిపోవడం జరిగింది. దీన్ని మా ప్రభుత్వం దీన్ని శ్రద్ధ తీసుకొని ఈ కాంట్రాక్టర్ల పైన తగిన చర్య తీసుకొని తిరిగి పునర్నిర్మాణం చేపట్టగలరని మేము కోరుతున్నాం. నమస్కారం. అసలు